ఈ రోజు కూడా కరోనా కేసులు దగ్గర దగ్గర 71 కేసులు ఈరోజు బయటపడ్డాయి. 24 గంటల్లో ఒక్క కర్నూలు జిల్లాలోనే 43 కేసులు, కృష్ణా జిల్లాలో 10, మిగతా అన్ని జిల్లాలు కూడా కలిపి 71 కేసులు మరి ఈరోజు బులెటిన్ లో రావడం జరిగింది. మొత్తం 1403 కేసులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో 12 జిల్లాల్లో మరి ఉన్నట్టుగా కూడా బులెటిన్ లో తెలియజేశారు. దగ్గర దగ్గర 31 మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా 32,32,975 కేసులు నమోదయ్యాయి. 228,517 మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దేశంలో 33,338 కేసులు, 1,082 మంది చనిపోయారు. రాష్ట్రంలో 31 మంది. ప్రపంచం దేశం అంతా కూడా కరోనా మహమ్మారిని తరిమి తరిమి కొట్టాలి, పోరాడాలి, కరోనాని పారదోలాలని చెప్తా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో సహజీవనం చేయాలి, కరోనాతో కలిసి ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు దగ్గర దగ్గరగా రాష్ట్ర వ్యాప్తంగా మరి హెల్త్ బులెటిన్లు అన్ని కూడా చూశాను. ఎక్కడ కూడా క్వారంటైన్ సెంటర్లో ఏ సెంటర్లో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాల్లో ఎంతమంది క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు, 13 జిల్లాల్లో కూడా ఎంతమంది క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు, ఆ వివరాలు మీరు బులెటిన్లో ఎందుకు ఇవ్వట్లేదు? గత 3 రోజులుగా 2-0 టెస్టులు కానీ ఏదైతే ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ జరుగుతున్నాయా? నేను బాధ్యత గల అధికారులందరినీ కూడా అడుగుతున్నా, హెల్త్ మినిస్టర్ని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గత 3 రోజులుగా గత వారం రోజులుగా 2-0 టెస్టులు ఎన్ని చేశారు, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎన్ని జరిగాయి, కరోనా పాజిటివ్ ఏదైతే ఈ వైరస్ సంబంధించి గత 3 రోజులుగా వారం రోజులుగా మీరు ఎన్ని టెస్టులు చేశారు, 13 జిల్లాల్లో క్వారంటైన్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు, దగ్గర దగ్గర ఈ 30-36 రోజుల్లో 35-37 రోజుల్లో సుమారు రేపు 3వ తారీఖు తీసుకుంటే 37 రోజులు, ఈ 37 రోజుల్లో క్వారంటైన్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సెంటర్కి ఎంత ఖర్చు పెట్టారు, జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఇవాళ పీపీఈ కిట్స్ మీద కానీ మాస్కుల మీద కానీ గ్లౌజెస్ కానీ ఏదైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోరాటం చేస్తా ఉన్న డాక్టర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, ఎవరైతే రెవెన్యూ మిగతా డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంస్ కావచ్చు, ఇంకా వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్లు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ 13 జిల్లాల్లో మీరు పీపీఈ కిట్స్ ఎన్ని ఇచ్చారు డాక్టర్లకు కానీ హాస్పిటల్స్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ, లేకపోతే ఈ నర్సింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కానీ, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారు, క్వారంటైన్ సెంటర్కి ఎంత ఖర్చు పెట్టారు, ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఎన్ని తీసుకొచ్చారు, ఎంత డబ్బులు కట్టారు, అసలు ఈ 2 నెలల్లో కరోనాకు సంబంధించి మీరు ఖర్చు పెట్టిన వివరాలు తెలియజేస్తే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? ఎందుకు ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వాస్తవాలను ప్రజలు చెప్పట్ల? ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతా ఉన్నా, 11 నెలల పరిపాలన క్వారంటైన్ సెంటర్లో ఎవరైతే పాపం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ సెంటర్లకు వెళ్ళారో వాళ్ళకి ఏ విధంగా భోజన సదుపాయాలు కల్పించారు, వాళ్ళకి ఏ విధంగా అక్కడ వసతులు కల్పించారు, మీ దగ్గర ఉన్న యంత్రాంగాలతో మీడియా మిత్రులు చెప్పే సమాచారం అంతా తెప్పించుకోండి, వాస్తవాలు బేరీ చేసుకోండి. ఇవన్నీ కూడా నిర్మోహటంగా నిర్భయంగా మీడియా పత్రికలు చెప్తా ఉన్నాయి. ఎందుకు మీరు ఈ వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకు ఈ వాస్తవాలను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు,
Hi, this is Trisha. I'm Radhika Apte. Vasanth Krishnamurthy. Nenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.